హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. సో ఈ వీడియోలో నేనైతే మేకప్ ప్రొడక్ట్స్ ఎక్కడ కొనుక్కోవాలి, ఏ యాప్స్లో కొనుక్కోవాలి, ఎక్కడ మనకు ఒరిజినల్ ప్రొడక్ట్స్ వస్తాయి, ఎక్కడ ఫేక్ వస్తాయి, అండ్ ఆల్సో ఈ మధ్య నన్ను ఆఫర్స్ ఏమైనా వస్తే ఆఫర్స్ కోసం చెప్పమని అడుగుతున్నారు. సో అవన్నీ వీడియోలో ఒకేసారి చెప్పేద్దామని చెప్పి ఇంక ఈ వీడియో చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ టు లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో. సో ఫస్ట్లీ మేకప్కి వస్తే, లైక్ మేకప్ ప్రొడక్ట్స్ ఎక్కడ తీసుకోవాలి అని అడుగుతున్నారు. సో మేకప్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వరకు వస్తే, నేనైతే నైకా పర్పుల్ ఉంది, తీరా ఉంది, అండ్ ఈవెన్ మింత్రా కూడా ఉంది. సో మింత్రాలో కూడా మేకప్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ నేనైతే మేకప్ ప్రొడక్ట్స్కి ఏం సజెస్ట్ చేస్తాను అంటే, నైకా పర్పుల్లోనే బెటర్ అని చెప్తాను. ఈవెన్ తీరా కూడా ఓకే, ఎందుకంటే ఈ యాప్స్ వచ్చి ఓన్లీ ఫర్ బ్యూటీ, లైక్ బ్యూటీ రిలేటెడ్ స్కిన్ కేర్ రిలేటెడ్ ఇలాంటి వాటి కోసమే. అండ్ ఈ ప్రొడక్ట్స్ మాత్రమే అక్కడ మనకు దొరుకుతాయి, అండ్ అక్కడ దొరికేవి మనకి ఒరిజినల్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఈవెన్ మనకి అమెజాన్లో దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. అండ్ ఒకసారి కంపేర్ చేస్తే మనకి నైకా పర్పుల్లో ఉన్న దానికన్నా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఇంకా తక్కువ రేట్కి ఉంటే చాలా ఎక్కువ ఆఫర్కి ఉంటుంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఆఫర్ ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడే మనం వెళ్తాం కాబట్టి. బట్ బ్యూటీ ప్రొడక్ట్స్కి వస్తే నేనైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ వద్దని చెప్తాను, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఫేక్ ప్రొడక్ట్స్ కూడా ఒక్కొక్కసారి పెట్టి అమ్మేస్తారు. అండ్ సమ్టైమ్స్ అవి ఎక్స్పైరీకి చాలా దగ్గరగా ఉన్నవి, ఇంకో ఫ్యూ మంత్స్లో ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ లేదా ఎక్స్పైరీ అయిపోయిన ప్రొడక్ట్స్ ఇచ్చేస్తారు. సో అందువల్ల సమ్టైమ్స్ ఇలా అవు అంటే లైక్ అంత తక్కువకి ఇస్తారో వాట్ వాళ్ళ స్ట్రాటజీ మనకు తెలీదు. బట్ ఈ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే లైక్ ప్రతిదీ ప్రొడక్ట్ ఫేక్ అని అన్నాను, అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కొన్ని ఫేక్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏది ఫేక్ ఏది ఒరిజినల్ తెలుసుకోవడం చాలా టైం టేకింగ్. అండ్ ఆల్సో మనం ఫేస్ పెట్టేవి ఆఫర్కి వెళ్ళి తక్కువ రేటు, అంటే లైక్ ఆఫర్స్ అనేవి నైకా పర్పుల్లో కూడా ఉంటాయి. అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఓన్లీ బ్యూటీ ప్రొడక్ట్స్కి వస్తే కొంచెం ఆలోచించమని చెప్తున్నా, ఎందుకంటే మనం ఫేస్ మీద పెడతాము, ఏమో ఫేక్ ప్రొడక్ట్సో లేదా ఎక్స్పైరీ అయిపోయిన ప్రొడక్ట్సో వద్దు అని నేను చెప్తాను. ఎందుకంటే ఏమైనా ఎక్స్పైరీ అయినవి ఇలాంటివి మన స్కిన్ రియాక్ట్ అవుతాయి, కొన్ని ప్రొడక్ట్స్ మన స్కిన్కి పడవు అనుకుంటాం. బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ అయితే అది డెఫినెట్లీ స్కిన్ రియాక్ట్ అవుతుంది. అండ్ కొన్ని ప్రొడక్ట్స్ ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటే అందులో మంచి ఇంగ్రీడియంట్స్ ఉండవు, సో మంచి ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు అది డెఫినెట్లీ రియాక్ట్ అవుతుంది. సో అలా అవ్వకుండా ఉండడానికి ఒరిజినల్ ప్రొడక్ట్ అయితే మనకి రిజల్ట్స్ ఉంటాయి, ఇన్ కేస్ మనకి సెట్ కాలేదంటే లీవ్ ఇట్ రియాక్ట్ అవ్వవు. సో అందుకు ఒరిజినల్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే నేను లైక్ నైకా పర్పులే చెప్తాను. ఈవెన్ మీరు లింక్స్ అడిగినా కూడా నేను నైకా పర్పుల్ నుంచి ఎప్పుడు మీకు లింక్స్ షేర్ చేస్తాను, ఎందుకంటే అవి ట్రస్టెడ్ యాప్స్. కమింగ్ టు బ్యూటీ స్కిన్ కేర్కి ఇవి మనకి ట్రస్టెడ్ యాప్స్ అనమాట. అండ్ వీటిలో ఆఫర్ ఉండవా అంటే ఇవి కూడా ఆఫర్స్ ఉంటాయి. మనకి సమ్మర్ సేల్స్ అంటూ అలా ఎప్పటికప్పుడు ఆఫర్స్ పెడుతూనే ఉంటారు, పండగ వచ్చిన ఆఫర్ పెడతారు, లైక్ సేల్స్ అన్నీ అవుతాయి, పింక్ ఫ్రైడే సేల్, డిఫరెంట్ డిఫరెంట్ సేల్స్ సీజన్ కోసం కూడా సేల్ పెడతారు, ఆఫర్స్ అందులో కూడా ఉంటాయి. బట్ అమెజాన్లో అలా సేల్ ఏమి ఉండదు, కానీ నార్మల్ డేస్లో కూడా కంపేర్ చేస్తే నైకాలో కొంచెం ఎక్కువ అంటే లైక్ ఒక రేట్ ఉంటే అమెజాన్ ఇట్లా తక్కువకి వచ్చేస్తాయి. సో అలా తక్కువకి వస్తున్నాయని ఆ ప్రొడక్ట్స్ చూస్ చేసుకొద్దని నేను చెప్తాను, ఎందుకంటే బ్యూటీ కాబట్టి. సో కొంచెం కేర్ తీసుకుంటే బెటర్. సో తీసుకునేది మ్యాక్స్ టు మ్యాక్స్ ఏం డిఫరెన్స్ ఉండదు చెప్పాలంటే. నిజంగా నైకాలో ఒక 250 రూపీస్ ఉందనుకో, అమెజాన్లో 220, 210, 230 ఆ రేంజ్లో ఉంటే ఒక 20-30 రూపీస్కి వెళ్ళి ఆ ప్రొడక్ట్ తీసుకోవద్దు. ఒరిజినల్ ప్రొడక్ట్ వచ్చే లుక్ కానీ రిజల్ట్స్ కానీ ఫేక్ ప్రొడక్ట్స్ ఎక్స్పైరీ అయ్యిందో ఇవ్వవు. సో అందుకు నేను పర్పుల్ నైకా ఇవే చెప్తుంది. ఈవెన్ మీరు ఎప్పుడైనా ఏ ప్రొడక్ట్ కొన్నా ఎక్స్పైరీ డేట్ చూడండి, ఎందుకంటే మనం ఫేస్కి యూజ్ చేస్తాం కాబట్టి ఎక్స్పైరీ చెక్ చేయడం ఇంపార్టెంట్. అండ్ నైకా పర్పుల్ అండ్ రీసెంట్గా ఇప్పుడు తీరా అని ఒక యాప్ వచ్చింది, అది అంతగా నోటెడ్ అవ్వలేదు నైకా పర్పుల్ అంతా, ఎందుకంటే అది రీసెంట్గా వచ్చింది కాబట్టి. బట్ అది కూడా బ్యూటీ రిలేటెడ్ యాపే. సో బ్యూటీ స్కిన్ కేర్ రిలేటెడ్వన్నీ అక్కడ ఉంటాయి. సో ఈ నైకా పర్పుల్కి వస్తే మనకు బ్యూటీ రిలేటెడ్ అన్నీ ఉంటాయి, అన్ని బ్రాండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ నుంచి ఇండియన్ ప్రొడక్ట్స్ వరకు ప్రతి బ్రాండ్ ఉంటాయి. మీకు ఏ బ్రాండ్ కావాల్సి ఆ బ్రాండ్ ఎంచుకోవచ్చు. అండ్ వీటిలో ఆఫర్స్ సమ్టైమ్స్ నార్మల్ డేస్లో నార్మల్గా ఉంటుంది, పండగ వచ్చినా లేదా ఆఫర్ ఆర్ సేల్స్ అవుతూ ఉంటాయి అప్పుడు లైక్ యాడ్స్ ఇస్తూ ఉంటారు, ఇలా సేల్ అవుతుంది అలా అవుతుందని. ఆ టైంలో వాళ్ళు ఇంకా ఎక్కువ సేల్స్ ఇస్తారు, అంటే లైక్ ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు నార్మల్ ఉండే రేట్ల కంటే ఇంకా ఎక్కువ. ఇఫ్ మీకు ఏమైనా కొనుక్కోవాలి ప్రొడక్ట్స్ అనుకుంటే నార్మల్ డేస్లో తీసుకోకుండా సేల్ ఆర్ ఈ ఆఫర్స్ చెప్తున్నాం కదా, ఎప్పటికప్పుడు పెడతారు నైకా పర్పుల్ రెండున. సో చెక్ చేసుకోండి, ఇలా సేల్ ఉన్నప్పుడు
మీకు ఏమేమి కావాలో అన్ని కార్ట్లో పెట్టుకొని అప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే మీరు నార్మల్ డేస్లో కొనేదానికంటే ఆ టైంలో కొనేటప్పుడు మీకు ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, అండ్ సేల్స్ ఉన్నప్పుడు సమ్టైమ్స్ ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తారు, అలా బెనిఫిట్ అవుతుంది. నార్మల్ డేస్లో కొనుక్కొని అలా వద్దంట, అలాగని సమ్టైమ్స్ సేల్ పెట్టారు కదా మీ అవసరం ఉన్నా లేకపోయినా మాత్రం కొనుక్కోవద్దు. ఊరికనే సమ్టైమ్స్ సేల్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు చూపించే ఆఫర్ బై వన్ గెట్ వన్ అని ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఆఫర్స్. మనకి అవసరం లేకపోయినా కొనుక్కోవాలి, ఆఫర్ ఉంది కదా మళ్ళీ రేట్కి వస్తుందో రాదో తీసేసుకుందాం అనిపించేలా ఆఫర్స్ ఇస్తారు, అడ్వర్టైజ్మెంట్ కూడా అలానే చేస్తారు. బట్ అలా తీసుకోవద్దు. ఇన్ కేస్ మీరు లైక్ ఏదైనా మాయిశ్చరైజర్ ఏమైనా కొనాలనుకుంటున్నారు, ఫ్యూచర్లో అది వాడాలనుకుంటున్నారు, అది లైక్ ఇప్పుడు కొనుక్కుంటే ఒక ఎప్పటికప్పుడు సేల్ అవుతుంది, ఎప్పటికప్పుడు ఆఫర్ పెడతాడు కాబట్టి ఆగి ఆఫర్ అప్పుడు కొనుక్కుంటే మీకు ఇంకా తక్కువ డిస్కౌంట్, లైక్ డిస్కౌంట్ ఎక్కువ వచ్చి తక్కువ రేట్కి వస్తుంది కదా. అంతే, ఆఫర్ ఉంది కదా అని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా అన్నీ కొనుక్కోవద్దు. మీకు అవసరం ఉంటేనే కొనుక్కోండి. అందరూ లైక్ అడ్వర్టైజింగ్ ఇస్తున్నారు కదా, ఆఫర్ ఉంది, సేల్ ఉంది, ఇది ఉంది, అది ఉంది చెప్తారు, అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, లేను జస్ట్ స్క్రోల్ ఇట్, అంతే. ఆఫర్ ఉందని మాత్రం కొనుక్కోవద్దు, ఎందుకంటే నేను నా కాలేజ్ డేస్లో అవసరం ఉన్నా లేకపోయినా ఆఫర్ ఉంటే ఆఫర్ ఉంది కదా మళ్ళీ ఇలా ఆఫర్ రాదు అని చెప్పి కొనుక్కుండేదాన్ని. సో ఇదంతా మనీ వేస్ట్. వాళ్ళు బై వన్ గెట్ వన్, బై టూ గెట్ త్రీ సంథింగ్ అలా ఆఫర్స్ చూపించి మనల్ని అట్రాక్ట్ చేసుకుంటారు, అది వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ. బట్ ఇలాంటివి వద్దు అని అంటారు, అవసరమైన ప్రొడక్ట్స్ తీసుకోండి. అండ్ నా ఇక పర్పుల్ అయితే మనం ఆలోచించక్కర్లేదు ఇది ఫేకా ఒరిజినలా, అసలు ఆలోచించక్కర్లేదు, ఒరిజినల్ ప్రొడక్ట్సే వస్తాయి. నైకా పర్పుల్ అంత ట్రస్టెడ్ బ్రాండ్స్, అంటే లైక్ ట్రస్టెడ్ యాప్స్ అని చెప్పొచ్చు. అండ్ అందులో మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి ఇండియన్ లైక్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి. సో మనకి ఏ బ్రాండ్ కావస్తే అది యూజ్ చేసుకోవచ్చు. ఇండియన్ బ్రాండ్స్ ఉంటాయి, అఫోర్డబుల్ రేంజ్లో ఉండేవి కూడా ఉంటాయి, హై అండ్ మేము అఫోర్డ్ చేయలేము అనుకుంటే లైక్ రీజనబుల్లో కూడా ఉంటాయి. సో ఇలా ఈ యాప్స్లో తీసుకోండి. మళ్ళీ చెప్పిన నైకా పర్పుల్ కొంచెం ఒరిజినల్ ప్రొడక్ట్స్ వస్తే ట్రస్ట్ చేయొచ్చు, మిగతావి నేను లైక్ చెప్పలేను. కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు, రావు అని అన్ను, బట్ ఏ వస్తాయో కూడా చెప్పలేము. అది చెప్తున్నా లైక్ ఒక ఐడియా వస్తుంది కదా ఏ బ్రాండ్స్ నుంచి తీసుకోవాలి అని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ అయితే ఆ నైకా పర్పుల్ అసలు ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే ఆ యాప్లోకి వెళ్తే మనకి వస్తుంది అన్నమాట, లైక్ యాప్లోనే ఏమేం బ్రాండ్స్ ఉంటాయి, అసలు ఏ బ్రాండ్ ఎంత ఆఫర్ ఇస్తారు అంత డీటెయిల్గా ఒకసారి రెండుసార్లు యాప్ ఓపెన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకే ఐడియా వచ్చేస్తుంది స్పెసిఫిక్గా ఇలా అలా అని. ఎవరు చెప్పక్కర్లేదు, అక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఇప్పుడు నీవియా అయితే మనకి ఎంత ఆఫర్ ఇస్తుంది, పాండ్స్ ఎంత ఆఫర్ ఇస్తుంది, అన్ని ఆఫర్స్ సహా అన్నీ మెన్షన్ చేసి ఉంటారు. సో మనకి వన్స్ అది ఓపెన్ చేస్తే ఐడియా వచ్చేస్తుంది. పర్టికులర్గా నేను ఇలా అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు, వన్స్ ఆ యాప్ ఓపెన్ చేస్తే హెయిర్ కేర్, స్కిన్ కేర్, మేకప్, సిరమ్స్, ఏ టు జెడ్ బ్యూటీ రిలేటెడ్ అన్నీ ఉంటాయి. సో మనం ఏమైనా ప్రొడక్ట్స్ కావస్తే అవి కార్ట్లో యాడ్ చేసుకొని ఇంకా ఆఫర్స్ ఆర్ కూపన్స్ ఉంటాయి అవి ప్రాపర్గా అప్లై చేసుకోవాలి. నైకా అంత ఎక్కువ అంటే లైక్ ఆఫర్ ఇస్తుంది కానీ పర్పుల్ లైక్ చాలా ఎక్కువ ఆఫర్ ఇస్తుంది, సమ్టైమ్స్ ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తుంది, సమ్టైమ్స్ కూపన్స్ అప్లై చేసుకోవడానికి ఇస్తుంది, అవన్నీ అక్కడ ఉంటాయి మనం ప్రాపర్గా అప్లై చేసుకోవాలి. అండ్ మనం అది పేమెంట్ చేసేటప్పుడు కూపన్స్ ప్రాపర్గా అప్లై అయ్యాలి. ఏంటంటే పర్పుల్లో సమ్టైమ్స్ ఎలా అంటే ఈ డేలో ఈ అవర్ ఉన్న ఆఫర్ నెక్స్ట్ అవర్కి మారిపోద్ది, సో మనం కార్ట్లో పెడతాం అప్పుడు అనుకుంటే ఈ ఆఫర్ ఉంది అని చెప్పి కొంచెంసేపు అయ్యాక ప్లేస్ చేస్తాం కదా, అప్పుడు ఒక కూపన్ మారిపోద్ది, అరే నాకు కూపన్ అప్లై అవ్వలేదు, చాలామంది నాకు కూపన్ అప్లై అవ్వలేదు, నేను కూపన్ అప్లై చేశాను నాకు ఫ్రీ గిఫ్ట్ రాలే అని చాలామంది నాకు రిప్లై ఇచ్చారు. సో వన్స్ మీరు పేమెంట్ చేసేటప్పుడు చెక్ చేయండి మీరు అప్లై చేసిన కూపన్ ఉందా చేంజ్ అయిందా, ఆఫర్ ఉందా చేంజ్ అయిందా, ఆఫర్స్ మారుతూ ఉంటాయి అండ్ అలా ఉంటాయి అన్నమాట. ఫ్రీ గిఫ్ట్స్ ఇవన్నీ ప్రాపర్గా మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారా లేదా అన్నీ ఉంటాయి, ప్రాపర్గా చూసుకుంటే మనకి ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయి, ఇలాగ ప్రొడక్ట్స్ కూడా ఒరిజినల్గా వస్తాయి. అండ్ మనకి వితిన్ 1 వీక్లోనే ప్రొడక్ట్స్ డెలివరీ కూడా అయిపోతాయి, సో అంత టైం ఏం తీసుకోదు కూడా. ఒరిజినల్ ప్రొడక్ట్స్ వస్తే ఆఫర్ టైంలో ఏంటంటే మనకు ఆఫర్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి, అందుకే నేను ఆఫర్ ఆఫర్ అని దాని నుంచి మెన్షన్ చేస్తున్నా. ఏమైనా మీకు కావస్తే ఆఫర్ అండ్ టైంలో తీసుకుంటే ఇంకా బెటర్గా మీకు ఆఫర్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ఈ వీడియో అయితే అంతే, చెప్పేసా ఏ యాప్స్ అయితే బెస్ట్ అండ్ ఎలా అన్నది కూడా అర్థమయ్యే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు అందరం యాప్స్ యూజ్ చేస్తున్న వాళ్ళ మీద. ఇన్ కేస్ మీరు యూజ్ చేయకపోతే
ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. కార్ట్లో యాడ్ చేసుకొని ఏమేమి కావాలో అది ప్లేస్ చేసుకోవడమే, క్యాష్ ఆన్ డెలివరీ ఆర్ పేమెంట్ ఏదైనా మీ ఇష్టమే, అలాగే చేసుకోవటమే. ఈ నైకా పర్పుల్ అయితే ఫేక్ రావడమో, లేదు వన్ ప్రోడక్ట్ బదులు ఇంకో ప్రోడక్ట్ రావడమో అలాంటివి జరగవు, అదర్ యాప్స్లో జరుగుతాయి అది మాట. సో ఈ వీడియో అయితే అంతే. ఐ హోప్ మీ డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ మీ డౌట్స్ క్లియర్ అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో ఇంకా డీటెయిల్గా వస్తాయి. టిల్ దెన్ బై బై.